బేసిక్ గా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను దిండుగల్ వెళ్తున్నాను అనమాట. నేను ఎందుకు దిండుగల్ వెళ్తున్నాను అన్న విషయానికి చిన్న స్టోరీ. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. మా ఫ్రెండ్ ఒకడు దిండుగల్ నుంచి రిప్లై ఇచ్చాడు అనమాట, సేమ్ టు రా. నేను అన్నా, సరేరా మామ ఏం చేస్తున్నారా దిండుగల్ కదా, తలపకట్టి బిర్యానీ తింటున్నావా అన్న. వాడన్నాడు తలపకట్టి కంటే వేణు బిర్యానీ అనేది బాగుంటుంది అని చెప్పాడు అనమాట. అవునా, మనకి తెలియని బిర్యానీ సెంటర్ ఇంకోటి ఏదో ఉంది కదా, దాన్ని కవర్ చేద్దామని చెప్పి నేను బయలుదేరాను అనమాట. తమిళనాడు వెళ్తున్న విషయం మర్చిపోయాను నేను. సో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు భయ్యా తమిళ్లో మాట్లాడితే మనం ఏదో వచ్చేరా అని ఇంగ్లీష్లో మేనేజ్ చేయాల్సి వచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో. You might have seen him long back in HRTFS. He is giving his guest appearance now. Yeah. So Madan, please explain what are you giving to me today. So let me start with this particular plate. So this shape is egg shape. In Tamil, egg is called mutta. So we call this mutta tattu. Tattu means plate. Okay. Okay. So this is a very special plate in every household. Only the favorite kid get to have this particular plate. In my house, only my mom eats with this. Since he is a guest, I gave this plate to him. Much appreciated. Thank you so much. This is generally like, you know, how our breakfast would be. Since he is here, my mom made specially sambar for him. Otherwise, it will be only idli and chutney. And those are the side dish. This is like dal vada. This is medu vada. Thanks, Ram. Thank you so much, Ram. Welcome, Da. Ida amta enta chesi cheppina venu biryani ide. సో ఇదేనండి వేణు బిర్యానీ గుమామ్. అవర్ హోస్ట్ మతన్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ దిస్. అందరికీ నమస్కారం. ఇది దిండిగల్లో చాలా ఫేమస్ రెస్టారెంట్ వేణు బిర్యానీ. ఐ థింక్ దిస్ ఇస్ మనచనల్లూరు సంబా బిర్యానీ. ఇట్స్ వెరీ స్పెషల్ రైస్ దట్ దే యూస్ టు మేక్ బిర్యానీ ఓవర్ హియర్. ఇట్స్ ద సేమ్ రైస్ దట్ దే మేక్ ఇన్ వేణు బిర్యానీ హోటల్ యాజ్ వెల్ యాజ్ తలపాకెట్ బిర్యానీ హోటల్. ద స్పెషాలిటీ ఇస్ ద మటన్ బిర్యానీ. ఇట్స్ వెరీ వెరీ ఫైన్లీ కుక్ పీస్ ఆఫ్ మీట్. And this is the Tamil Nadu style raita. భయంకరమైన వర్షం పడింది అనమాట. మనం జాగ్రత్తగా బిర్యానీ తెలి ఇంటికి వెళ్ళి చిన్న కొనుకేసాం. బిర్యానీ బాగుంది. పాయింట్ ఏంటంటే నార్మల్ అంటే కొంచెం అదే దిండిగల్ బిర్యానీలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ అంటే డొన్నే బిర్యానీలా కొంచెం ఉంటుంది విత్ మటన్. మటన్ అయితే మరి బోన్లెస్ ఖచ్చితంగా వేసాడు. బాగుంది, నైస్. ప్రైస్ ఇస్ ఆల్సో రీజనబుల్. మరీ అంత వాష్ టైప్ అయితే కాదు, సో అంత హైజీనిక్ ఉండదు. కానీ ఫుడ్ ఈజ్ గుడ్. ఒక చికెన్ లెగ్ పీస్ కూడా తినడం జరిగింది, అది కూడా చాలా బాగుంది. రేపు మనం దిండుగల్ ట్రై చేస్తాం. ఈరోజు సాయంత్రం అవన్నీ కెలుపుతున్నాను కుదిరితే జిగర్తండ తమిళ్లో చూద్దామని. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఐ విల్ బ్లాక్ దట్ యాజ్. సెకండ్ షో అది కూడా వీక్ డే బట్ ఫుల్ హౌస్ఫుల్. సినిమా సావ కొట్టాడు అసలు. ప్లాన్లో చిన్న చేంజ్ గైస్. అపారెంట్లీ దిండుగల్లో తలపాకట్టి వేణువే కాదు, ఇంకా చాలా బిర్యానీ ప్లేస్లు ఉన్నాయంట. అండ్ ఇక్కడ దిండుగల్ని బిర్యానీ సిటీ అని కూడా అంటారంట, నాకు తెలియదు. సో ఇక్కడ పొండరన్ బిర్యానీ అని ఇంకేదో ఉంది, అది ట్రై చేద్దాం అన్నట్టు. సో ఎనీవే తలపకట్టి బ్రాంచెస్ కూడా ఉన్నాయి, వీ కెన్ ట్రై ఎనీవేర్. కాబట్టి పొండరన్ ఈజ్ అ లోకల్ స్పెషలిస్ట్, సో దాన్ని ట్రై చేద్దాం. ఇందాక మటన్ సూప్ తినడం జరిగింది. ఇది స్పెషల్ చికెన్, పొండరన్ స్పెషల్ చికెన్ అంట. బేసిక్గా ఎగ్ చికెన్ పెట్టించారు, కొంచెం స్వీట్గా ఉంది. లెట్ మీ హ్యావ్ చికెన్. స్వీట్ అండ్ సాల్ట్, దాల్సా బిర్యానీ, రైతా, హేమంత్. ఆల్ ది థింగ్స్ దట్ ఐ షోడ్, దిస్ ఇస్ ద మోస్ట్ డెలిషియస్ డిష్. నాకున్న మెమరీ ప్రకారం బయట దొరికే దిండుగల తలపాకట్టి ఇంకా స్పైసీగా. సో ద డిఫరెన్స్ ఓన్లీ పేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పైసెస్. రెస్ట్ ఆల్ మోర్ ఆఫ్ ది సేమ్. మోర్ ఆల్ మన ట్రిప్ అయిపోయింది. దిండుగల వచ్చి బిర్యానీ తిని ఒక తమిళ సినిమాతో వెళ్ళిపోతాం అనమాట. ఇటువంటి ట్రిప్లు ఇంకా ఇంకా మీరు స్పాన్సర్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అదే గుడ్ డే.